వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999। कांग्रेस ब्लाक सदर मोहम्मद हफीजुद्दीन ने आज मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि मेदक मेडिकल कॉलेज की मंजूरी सिर्फ इंतखाबी स्टंट है। मेदक के सहाफ़ियों से बात करते हुए उन्होंने कहा कि एमएलए के इंतखाबात के दौरान इस तरह का बयान देने का इल्ज़ाम लगाया है जो मेडिकल कॉलेज के मसले पर गुज़िश्ता 10 सालों से उनकी जद्दोजहद की वजह से मकबूलियत को खो चुके थे। उन्होंने इल्ज़ाम लगाते हुए कहा कि मेदक में बीआरएस की हुकूमत में तरक्की के मामले में काफ़ी पीछे है। उन्होंने कहा कि एमएलए के पास इस इलाके की तरक्की को लेकर कोई ख़ास दिलचस्पी नहीं है। उन्होंने मजीद कहा कि सिद्दीपेट के कायदीन तमाम मामलों में कायद हैं और आगे बढ़ रहे हैं। उन्होंने बताया कि सिद्दीपेट में मेडिकल कॉलेज की इमारत का तामीराती काम भी मुकम्मल हो चुका है। उन्होंने मजीद कहा कि मेदक में मेडिकल कॉलेज के लिए अभी तक कोई जगह भी मुख्तस नहीं की गई है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। मेदक पटना की मेदक नियोजकवर्ग की మెడికల్ కాలేజ్ మంజూరు చెప్పడం అది ఎన్నికల స్టార్ట్ మాత్రమే. ఎందుచేత అంటే పాలకులు గత సంవత్సరమే సంబరాలు 3 సార్లు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ మెడికల్ కాలేజ్ వస్తుంది. గత సంవత్సరంలో అన్ని ఫ్లెక్సీలు కట్టి ధూమ్ధామ్గా కొత్త పాలాభిషేకాలు చేసి మెడికల్ కాలేజ్ చెప్పారు. మళ్ళీ తిరిగి నిన్న మళ్ళీ మెదక్ పట్టణానికి మెదక్ మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి మరోసారి సంబరాలు చేసుకోవడం నిజంగా అది వాళ్ళ అవివేకానికి బదులు పెడుతున్నాం. మెదక్ ప్రజలు అందరూ గమనిస్తారు. ఈ మెడికల్ కాలేజ్ అనేది కేవలం ఎన్నికల స్టార్ట్ మాత్రమే. నిజంగా మెదక్ నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే, మెదక్ పట్టణ ప్రజల మీద పాలకులు ప్రేమ ఉంటే ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేవారు. కానీ ఇది నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి అమలుకి వస్తుందని చెప్పడం అది నమ్మశక్యంగా లేదు. మనకు 100 శాతం మన ఎన్నిక సంఘం మాత్రమే ప్రజలందరూ గమనిస్తారు. నిజంగా 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పటికే ప్రజలు చాలా గౌరవంగా మెదక్ ప్రజలు దాని వల్ల దృష్టి మళ్ళించడానికే ఎన్నికల స్టార్ట్లో భాగంగానే మళ్ళీ మెడికల్ కాలేజ్ మంజూరు అవడం జరిగింది. కొత్త పట్టణ ప్రజలు గమనిస్తారు. నిజంగా మీకు విద్య మీద అంత విద్య మీద వాళ్ళకు అంత అది ఉంటే పెరుగు ఉంటే మీకు తినగాక ఉన్న ఇక్కడ మైనా డిగ్రీ కాలేజ్ దాదాపు 200 కోట్ల రూపాయలతో నిర్మించిన బిల్డింగ్లో ఉన్న ఆ కాలేజ్లో బోర్డు తరలించడం జరిగింది. దానిలో కూడా 100 మెదపల్లి ఉంది ఈ పాలకులు. కానీ ఈరోజు మరోసారి మేము మెడికల్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ చెప్పడం చాలా అది ఎన్నికల స్టార్ట్ మాత్రమే. ప్రజల పట్ల ప్రజలు సంబంధం కోరుతున్నాము. మేము ఒకటే చెప్తున్నాం, 10 సంవత్సరాలు కట్టినటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ ఆ కప్పిపించుకోవడానికి మెడికల్ కాలేజ్ ఆ నిర్ణయానికి కొంత తెరపైన తెచ్చారు. ప్రతి మెదక్ పట్టణ ప్రజల ఇప్పటికైనా మీరు ఎటువంటి మాట నమ్మకండి. 10 సంవత్సరాల కాలం ఏం చేయరు, ఇప్పుడు కూడా ఏం చేయరు. ఎన్నికలు 2-3 సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి ఈ స్టార్ట్ చేస్తారు. ఇప్పటికైనా మోసపోకండి. మెదక్ పట్టణ ప్రజల ఉన్న బుద్ధిగా మేము మాట్లాడుతున్నాం తప్ప మీ ఇటువంటి విమర్శనం కాదు. ఇప్పటికైనా మీరు మెదక్ ప్రజలను గమనించండి. మీరు చాలా సహనంగా ఓపికగా 2-3 నెలల కాలంలో మంచి పరిపాలన ఎన్నుకోండి. మీరు ఎందుచేత అంటే ఇప్పటికే 10 సంవత్సరాలు మోసపోయి ఇప్పటికి కూడా దయచేసి మోసపోయి మోసపోదని మెదక్ పట్టణ ప్రజలను కోరుతున్నాము. ఇది ఎన్నికల స్టార్ట్ మాత్రమే.